నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ కండువ మార్చిన మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి పంచకర్ల రమేష్ బాబు తుఫాను షెల్టర్ల విక్రయాలు మానుకోవాలి డిమాండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక భవనం నిర్వహణ లోపంతో పెచ్చులూడుతున్న కలెక్టరేట్ వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి దూకుడుగా ముందుకెళ్తున్న జగన్ సర్కార్ స్థల కేటాయింపుపై జీవో జారీ జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ 33,722కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 237కు పెరిగిన మరణాలు ఇక వార్తల వివరాలు చూద్దాం టీడీపీ విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎంపీ ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి తదితరులు పంచకర్ల రమేష్ బాబు చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు వైసీపీ పార్టీ నిబంధనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు తుఫాను సమయంలో మత్స్యకారులకు రక్షణగా నిలిచే షెల్టర్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది వాటిని విక్రయించడం ద్వారా నిధులను రాబట్టాలని యోచిస్తోంది దీనిపై ప్రధాన ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తుఫానులు సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి మత్స్యకారుల రక్షణకు గాను గత ప్రభుత్వాలు షెల్టర్లను నిర్మించాయి గంగపుత్రుల భద్రతా కేంద్రాలైన ఈ షెల్టర్లను అమ్మి ఆదాయాన్ని రాబట్టుకోవాలని జగన్ సర్కార్ యోచిస్తోంది దీనిపై ప్రధాన ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మత్స్యకారుల రక్షణ భవనాలను అమ్మాలనే ఆలోచనే దుర్మార్గమని మండిపడుతోంది ప్రభుత్వ భూములమ్మి ప్రైవేటు భూములను కొనడం విడ్డూరంగా ఉందంటూ వాపోతోంది బీడీఏపీ పేరుతో భూముల విక్రయాన్ని తప్పుబడుతోంది సీఎం జగన్ మైండ్ సెట్ను ప్రశాంత్ కిషోర్ మార్చాలని అప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మార్చుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హెచ్చరించారు అలాగే మత్స్యకారుల రక్షణ భవనాలను విక్రయించాలని చూస్తే సహించేది లేదని ఉద్ఘాటించారు అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా మత్స్యకార గ్రామాల్లో ప్రజలు ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రమంతా కూడా తీర ప్రాంతంలో తుఫాన్ షెల్టర్లు నిర్మించిన ఘనత ఆ రోజు అన్నమూరి నందమూరి తారక రామారావు గారిది 2013లో ఈ తుఫాను కేంద్రాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్గా రెన్యువేట్ చేసి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ పెడతాం జరిగింది అప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి జోడుగుళ్ళపాలెం మత్స్యకార గ్రామ వాసులు అప్పుడు చెన్నాపారం అనే వ్యక్తి అధ్యక్షునిగా ఈ గ్రామ సంఘం యొక్క కొత్త అమ్మవారి ఆలయ సేవా సంఘం అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళటం జరిగింది అప్పుడు 2017లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషను ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ను తీసివేసి తుఫాన్ షెల్టర్గా ఉండమని చెప్పడం జరిగింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని ఋషికొండకు మారవటం జరిగింది ఇటువంటి తుఫాన్ షెల్టర్ని మన పోలీస్ క్వార్టర్స్ ఒక ఎకరం భూమిని కలిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరు మీద ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా బిల్డ్ ఏపీ పేరు మీద ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మివేయటం జరిగింది ప్రక్రియ జరిగినప్పటికీ కూడా ఫైనలైజ్ చెయ్యొద్దు అని చెప్పి ఇంటీరియర్ మార్డర్ కూడా
హైకోర్టు హైకోర్టు ఇవ్వటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఆంధ్ర ప్రజల్ని కానీ వారికి వాళ్ళని కాపాడవలసింది వాళ్ళ కేవలం న్యాయస్థానాలే. ఎందుకంటే ఇది తొగ్గలకు పరిపాలన నడుస్తుంది కాబట్టి ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోమని మానవత్వంతో పరిపాలన చేయమని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పెద్ద ఆయన ప్రశాంత్ భూషణ్ గారిని కూడా కోరుకుంటున్నాను. జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టర్ కార్యాలయం వ్యర్థాలకు నిలయంగా మారుతోంది. పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో నిత్యం సందర్శకులతో కళకళలాడే ఈ భవన ప్రాంగణం కళావిహీనంగా దర్శనమిస్తోంది. భవనం మధ్యభాగంలో మొక్కలు పైకి రావడంతో బేటలవారే పరిస్థితి ఏర్పడింది. జిల్లా పరిపాలనకు తలమానికమైన కలెక్టర్ కార్యాలయ భవనానికి ప్రమాదం పొంచి ఉంది. భవన గోడల మధ్య భాగంలో మొక్కలు రావడంతో బీటలవారే దుస్థితి నెలకొంది. విశ్వనగరం విశాఖకు గుండెకాయలాంటి కలెక్టర్ కార్యాలయం వ్యర్థాలకు నిలయంగా మారడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేవలం కార్యాలయం ముందు భాగాన్ని మాత్రమే శుభ్రం చేసి వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయినా పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రతపై యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మనం విశాఖపట్నంలో మొట్టమొదటిగా మనకి ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ఏ ఇల్లుకి దరఖాస్తు చేయాలన్నా రేషన్ కార్డుకి దరఖాస్తు చేయాలన్నా దేనికి దరఖాస్తు చేసుకోవాలన్నా సరే మనం వెళ్ళేది మన విశాఖపట్నం కలెక్టరేట్కి అండి. ఆ కలెక్టరేట్కి 2 శతాబ్దాల కాలం చరిత్ర ఉన్న మన కలెక్టరేట్ అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు కలెక్టరేట్గా యూజ్ చేసింది. ఈ రోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా చాలా నీట్గా దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భావితరాలకి కలెక్టరేట్ అంటే ఇలాగ ఉంటుంది. మన బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనకు వదిలి వెళ్ళారో అటువంటి వ్యవస్థలో ఇలా ఉండే వ్యవస్థని మనం ఇలాగ చేసుకున్న మన రాజ్యాంగాన్ని ఈ విధంగా వాళ్ళ రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని బేరీజ్ వేసుకొని మొత్తం మన రాజ్యాంగ వ్యవస్థనంతా కూడా ఒక కలెక్టరేట్ ద్వారా మొత్తం ప్రజలకి సర్వీస్ అందించే విధంగా ప్రభుత్వాలు నాయకులు చాలామంది వస్తుంటారు. కానీ అధికారులు అనేవాళ్ళు మన పరిపాలన అనేది అంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్లో జరుగుతుంది. ఈరోజు మనం భీమిలీలో చూసినట్టయితే ఎర్రదెబ్బలు ఉండేవి, ఇదివరకు గతంలో ఉండేవి. ఈరోజు మనం చూడడానికే మనం చూస్తే మనకే కనుమరుగు అయిపోయినాయి. రేపు పొద్దున్న నా పిల్లలు చూడడానికి లేదు, నా మనమలు చూడడానికి లేదు. అదేవిధంగా ఇది మన వారసత్వ ఆస్తి కింద పరిగణించుకొని ఈరోజు చూస్తే కలెక్టరేట్ చూస్తే మొత్తం పిచ్చి మొక్కలతో COVID-19 వల్ల ఎవరు కూడా సిబ్బంది లేకపోవడం వల్ల మొత్తం పిచ్చి మొక్కలతో చాలా అధ్వానంగా తయారైంది. చూడడానికి మాకే బాధ అనిపించింది. ఎందుకంటే మన విశాఖపట్నం స్వచ్ఛ విశాఖపట్నం స్వచ్ఛ మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉండే పరిసరాలు ఎప్పుడు కూడా ప్రజలతో కలకల్లాడుతూ నిత్యం తిరుగుతూ ఉండే కలెక్టరేట్ ఈరోజు చూస్తే అధ్వానంగా ఏంటంటే అక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పిచ్చి మొక్కలు వచ్చి దాని పరిస్థితి చూస్తే రేపు పొద్దున్న భావితరాలకి అంటే నా పిల్లలకు కానీ నా రేపు పొద్దున్న నా మనవాళ్ళకి కానీ అక్కడ కలెక్టరేట్ ఉన్నది, ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నది అని చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది కల్పించాలి. ఎందుకంటే దాని మీద ఏదైతే ఉన్నదో మొత్తం అంతా కూడా నీట్గా చేసి దాని భావితరాలకు అందించవలసినగా కోరుకుంటూ ఈ అధికారులందరికీ కూడా మరొకసారి విన్నవించుకున్నాను. ఒక విశాఖవాసిగా విశాఖ పౌరుడిగా ఎందుకంటే ఇదే మా ఊరు, ఇదే మా జాతి, ఇక్కడే మేము బతికాము. మా పిల్లలకు కూడా భావితరాలు ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది. చరిత్ర మనం పుస్తకాలు తీస్తున్నాం, సోషల్ బుక్లో పుస్తకాలు ఉంటాయి, చరిత్రలో ఉంటాయి. ఈరోజు అటువంటి చరిత్రలో ఏవీ లేవు, ఉన్నవైనా సరే శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే భావితరాలకు ఇవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్, జై విశాఖ. కాపులపాడలో వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం విషయమై జగన్ సర్కార్ దూకుడును ప్రదర్శిస్తోంది. అందులో భాగంగా గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల స్థలాన్ని బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన వచ్చే నెల 10లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ చీఫ్ సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. కాపులుపాడ వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. న్యాయస్థానాలు స్టేటస్ కోలు ఇస్తున్నా
ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నా జగన్ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 16న భూమి పూజ చేసిన ప్రభుత్వం గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల స్థలాన్ని బదలాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనట్టు సమాచారం. ఇప్పుడు స్థల బదలాయింపుపైన హైకోర్టులో కోర్టు ధిక్కారం పిటిషన్ దాఖలైంది. స్పందించిన న్యాయస్థానం వచ్చే నెల 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అతిథి గృహ నిర్మాణ అంశం మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. మరి తొట్లకొండల వద్ద ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ ఆరామాల్ని రాష్ట్ర ప్రభుత్వము గెస్ట్ హౌసుల పేరు మీద ధ్వంసం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రాజధానుల వ్యవహారం రాష్ట్ర హైకోర్టులో వాదోపాలు నడుస్తూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఇటువంటి నేపథ్యంలో నిన్న మరలా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి ఆగమేఘాల మీద 30 ఎకరాల్లో అధునాతనమైనటువంటి గెస్ట్ హౌస్ నిర్మించాలనేటువంటిది జీవో ఇవ్వటం అనేటువంటిది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు ఏమి విశాఖపట్నానికి ఇప్పుడు అవసరం లేదు. చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాటిని అన్ని నువ్వు వినియోగించుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏమి లేదు. చారిత్రక కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బౌద్ధ ఆరామాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ధ్వంసం చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. సమాజంలో నిత్య చైతన్యం కోసం, సమాజ హక్కుల కోసం పోట్లాడేటటువంటి దానికి సజీవమైనటువంటి ఈ యొక్క కాంతి కిరణాలని ఈరోజు ధ్వంసం చేయటం సరైనది కాదు. వాటిని పరిరక్షించాలనేటువంటిది మేము డిమాండ్ చేయాలి. విశాఖపట్నం జిల్లాలో తొట్లకొండ, బావికొండ, పావిరాల కొండ, అనకాపల్లిలో ఉన్న బజ్జన్న కొండ, ఇవి బౌద్ధ స్థూపాలకి, బౌద్ధ క్షేత్రాలకి నిలయం. ఒకప్పుడు ఇక్కడ కాపులుప్పాడు దగ్గర తొట్లకొండ నేవీ అధికారులకి అది ఇస్తే వాళ్ళు త్రవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ బుద్ధుడి అవశేషాలు, బుద్ధ క్షేత్రం తాలూకా నమూనాలు ఎక్కువ కనబడ్డాయి. ఇవి భావి తరాలకు చాలా ఉపయోగంగా ఉంటుంది, చరిత్రలో ఇవి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేశారు. మీరు జీవోలు పాస్ చేసి ఇది అభివృద్ధి పేరు చెప్పి ఏమంటే విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తే వీళ్ళు కమ్యూనిస్టులు ఇతరులు వ్యతిరేకిస్తున్నారని చెప్పడం కాదు. అభివృద్ధి అనేది ప్రజల కేంద్రంగా జరగాలి, పెట్టుబడిదారులను ఉద్ధరించడానికో, కార్పొరేట్ సంస్థలను మెప్పు పొందడానికో కాదు. మీకు ఏమాత్రం విశాఖ నగరం ఉత్తరాంధ్ర ప్రజల పట్ల గౌరవం మర్యాదలు ఉంటే వెంటనే టెంపుల్టన్కి ఇచ్చిన 40 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ అతి గృహం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించండి. మేము సిపిఐగా స్వాగతిస్తాం. అంతేగాని మన చరిత్రని, సంస్కృతిని ధ్వంసం చేస్తే సిపిఐగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జిల్లాలో కరోనా కట్టడి కావడం లేదు. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా అంతటా విస్తరిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. ఉధృతిని కొనసాగిస్తూ కేసులు, మరణాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. దీంతో జనాలు భీతిలుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 539 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33722కు చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 237గా నమోదైంది. జిల్లాలో కరోనా స్పీడు కొనసాగుతోంది. పంజా విసురుతూ వందలాది మందిని వైరస్ బారిన పడేస్తోంది. కొందరి ప్రాణాలను హరిస్తోంది. వైరస్ ధాటికి జిల్లావాసి వణికిపోతున్నాడు. తాజాగా 24 గంటల వ్యవధిలో 539 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33722కు చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 237గా నమోదైంది. కొత్తగా జోన్1లో 95, జోన్6లో 41, ఆరిలోవలో 29, సింహాచలంలో 12, అకిరెడ్డిపాలెంలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. 5466 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 28019 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వటం లేదు. కేసులు అదుపులోకి రావటం లేదు. స్వీయ రక్షణ చర్యలు పాటించే విషయంలో ప్రజలు కనపరుస్తున్న అజాగ్రత్త ఒక ఎత్తైతే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ఆటోవాలాలు మరో కారణం. జిల్లాలో కరోనా ఏమాత్రం కట్టడి కావడం లేదు.
ఓవైపు నిబంధనల సడలింపులు, మరోవైపు ప్రజల నిర్లక్ష్యం, ఇంకోవైపు ఆటోవాలాల నిబంధనల పాతారే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇళ్లలో ఉండాల్సిన జనాలు విచ్చలవిడిగా బయట తిరగడం, చాలామంది మాస్కులు ధరించకపోవడం, ఆటో డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం, భౌతిక దూరం పాటించకపోవడం, కొన్ని చోట్ల జనాల సమూహాలుగా చేరడం వంటివి వైరస్ విస్తృతికి దోహదపడుతున్నాయి. కరోనా సోకిన వారు సైతం షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల వీరితో ప్రయాణించేవారు సైతం వ్యాధి బారిన పడుతున్నారు. ఆటోవాలాల స్వార్థము, నిబంధనల భేకాతరు కారణంగా వ్యాధి విజృంభిస్తోంది. జాగ్రత్తలు పాటించేవారు బయటపడుతున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటికైనా షేర్ ఆటోలపైన అధికారులు దృష్టి సారించి వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కోవిడ్-19 సిచ్యువేషన్ తర్వాత రెగ్యులర్గా మనకి ఆటోస్ అవి తిరగడానికి ఆటోస్ వాళ్ళందరికీ 3 మంత్స్ పని లేకపోతే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడంతో దానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. బట్ వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎట్లా ఉంది అంటే సర్వీస్ ఆటోలకు సంబంధించి ఒక ఆటోలో ఇద్దరిని మాత్రం ఎక్కించుకోవాలి అన్నది మాత్రమే చెప్పారు. బట్ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఒక ఆటోలో 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా ఎట్టుకున్నారు అంటే దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే కానీ అంటే అందరి నుంచి కూడా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కేసెస్ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మనం కేసెస్ పెరుగుతున్న కేసెస్ని మనం చూసుకున్నట్టయితే కనుక కొన్ని కేసెస్లో వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తుల్ని మనం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. దీనికి ఏ విధంగా వీళ్ళకి వచ్చింది అంటే కేవలం ట్రావెలింగ్లో వచ్చింది, అది ఆటో ట్రావెలింగ్స్లో. ఈ ఆటో ట్రావెలింగ్ అంటే బేసికల్గా ఆటో ట్రావెలింగ్ మీద మనం ముఖ్యంగా చెప్పాల్సిన కారణం ఏంటంటే వాళ్ళు నిబంధనలు పాటించట్లేదు, దానివల్ల కేసెస్ పెరుగుతున్నాయి. ఇది టోటల్గా మన ప్రజలకే కదా ప్రాబ్లం, ఆ బేస్ మీద చెప్తున్నాం. నెక్స్ట్ సేఫ్టీ కూడా మనకి ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మీకు శానిటైజర్స్ అవి యూజ్ చేయడం కానీ అట్లాంటివి కూడా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. కోవిడ్కి ముందు ఎలాగైతే ఆటోలు నడిచినాయి అలా నడిచేస్తున్నారు తప్పితే వాళ్ళు దీని మీద స్పెషల్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం ఎలా ఉండాలి అన్న దాని మీద వాళ్ళకి సరైన నిబంధనలు లేవేమో, దానికి వాళ్ళకి ఏదైనా స్పెషల్ ట్రైనింగ్ అది ఇస్తే బెటర్ ఏమో అని నా సజెషన్. రోగుల సౌకర్యార్థం సౌత్ ఏషియా ఎల్పీజీ లిమిటెడ్ సంస్థ విక్టోరియా ఆసుపత్రికి అందజేసిన అంబులెన్స్ వాహనం ప్రారంభమైంది. ఆసుపత్రి ప్రాంగణంలో ఈ వాహనాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత ప్రారంభించారు. గతంలో కూడా సౌత్ ఏషియా ఎల్పీజీ సంస్థ పలుమార్లు ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందజేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఏవో డాక్టర్ మెహర్ కుమార్ మాట్లాడుతూ ఈ అంబులెన్స్ ఐసీయూ విలువ సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుందని, ఇందులో అత్యవసరం సంబంధించిన పరికరాలు సుమారుగా 6 లక్షల రూపాయలు విలువ చేసేవి ఉండడంతో రోగులను వీజీహెచ్ నుంచి కేజీహెచ్కి తరలించినప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ జీవన్ సంతోష్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కొత్త అంబులెన్స్ని ప్రారంభోత్సవం చేశామండి. ఈ అంబులెన్స్ మాకు సౌత్ ఏషియా ఎల్పీజీ లిమిటెడ్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మా హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఇక్కడ మెయిన్గా మెటర్నిటీ సర్వీస్ ఎక్కువగా ఉంటుంది, నీడ్ ఉంది అనేసి పర్టికులర్గా తల్లి బిడ్డ మెయిన్గా తల్లులకి బిడ్డలకి ఇమీడియట్ ఏమైనా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం కోసం లేదా అదర్ హాస్పిటల్కి రిఫరెన్స్ కోసం ఒక పని చేస్తున్న ఉద్దేశంతో ఇచ్చారు. దీని టోటల్ కాస్ట్ 26 లక్షలు అయిందండి. ఓన్లీ దీని లోపల మెడికల్ ఎక్విప్మెంట్ మా 8 లాక్స్ అయింది. సో ఈ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా చాలా క్రిటికల్గా పేషెంట్ ఉన్నప్పుడు ఆక్సిజన్ సర్క్యులేషన్కి కానీ వాళ్ళ పల్సు బీపీ మానిటరింగ్ మల్టీచానల్ మానిటరు ఇవన్నీ, నెక్స్ట్ కార్డియాక్ ఫిబ్రిలేటర్ ఇవన్నీ మొదలైనవన్నీ అన్ని ఎమర్జెన్సీ సర్వీసులన్నీ సమకూర్చారు ఇందులో. సో ఇది చాలా ఉపయోగపడుతుంది మాకు. ఈ సౌత్ ఏషియా ఎల్పీజీ వాళ్ళు మాకు మొదటి నుంచి మా హాస్పిటల్కి చాలా సపోర్ట్గా ఉన్నారండి. 2017లో 12 లక్షలు పెట్టి మాకు ఎనస్థీషియా ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత 25 లాక్స్ పెట్టి మాకు 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఇచ్చారు. నెక్స్ట్ 30 లక్షలు ఖర్చు పెట్టి మాకు మల్టిపుల్ చాలా టాయిలెట్స్ కట్టించారు. సో ఇది 4వ విడతగా మాకు 26 లక్షలు ఖరీదు చేసే వాహనాన్ని మాకు సమకూర్చారు.
సో వాళ్ళు మా హాస్పిటల్కి అన్ని విధాలా కూడా ఆదుకుంటున్నారండి. ఇప్పటి వరకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. దానివల్ల మేము కూడా బాగా వాటినన్నింటినీ మెయింటైన్ చేయగలుగుతున్నాం. వాళ్ళు ఇచ్చిన సౌకర్యాలని ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించగలుగుతున్నాం. రేటే ఇప్పటికి వచ్చింది. పేషెంట్ అవర్నెస్ క్రిటికల్ ఇల్గా ఉన్నప్పుడు షిఫ్ట్ చేయడం కోసం ఐర్ సెంటర్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం కోసం లోపల వెంటిలేటర్ సపోర్ట్ హై ఫ్లో ఆక్సిజన్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. అది డిఫిబ్రిలేటర్ మల్టీపారా పల్స్ ఆక్సిమీటర్స్ సక్షన్ ఆక్సిజన్ సిలిండర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారు. దీని మూలంగా మేము ఏంటంటే పేషెంట్కి ఈజీగా ఎక్కడికైనా సెంటర్కి కేజీహెచ్కి కానీ ఐఆర్సీలకు కానీ షిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పేషెంట్కి ఏం ప్రాబ్లం లేకుండా సో ఇది డెఫినెట్గా చాలా యూస్ఫుల్. ఇది గతంలో మేము చాలా కేసులు షిఫ్ట్ చేసాము ఐఆర్సీకి, బట్ మీ దగ్గరుండి కొంచెం కష్టం ఇబ్బంది పడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చాక ఇది చాలా ఈజీ అయిపోయింది. పేషెంట్ ని సేఫ్టీగా డెఫినెట్గా బాగా తీసుకెళ్ళి అక్కడ రీచ్ చేయగలం. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వన్ టౌన్ బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రార్థనా సూక్తం, అజాస్త్ర దీపారాధనం, వాస్తుహోమం, మంత్రపుష్పం వంటి ప్రత్యేక పూజలు గావించారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. సమాచార ప్రదంతావందే గురు పరంపరామ్రతస్మాత్తస్మై సమస్త వేదార్థ విదేవేగ్నసే నమః. అమ్మవారు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఈ మాఘమాసంలో 28 అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ వైభవంగా పవిత్రోత్సవాలు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా దేవాదాయ ఈవో గారు జ్యోతి మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు ఈ 3 రోజులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. అలాగే త్రికాల పూజ, పంచామృత పూజ కూడా 3 పూట్ల కూడా అమ్మవారి పంచామృత పూజ విశేషంగా జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాలు ఉదయం వేళ సాయంకాలం 5:30 నుంచి ప్రారంభమవుతున్నది. రేపు ఉదయం, ఎల్లుండి ఉదయం కూడా 2 రోజులు కూడా పవిత్రోత్సవాలు అమ్మవారి వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. వాడపల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరులకు సిపిఎం ఘన నివాళులర్పించింది. గాజువాక 100 అడుగుల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సిపిఎం నేతలు సుబ్బారావు, రాంబాబు తదితరులు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. 2000 సంవత్సరాల్లో నాటి సీఎం చంద్రబాబు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున సాగిన ఉద్యమంలో 3 బలైపోయారని సిపిఎం నేత సుబ్బారావు గుర్తు చేశారు. వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారం సమయంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. ప్రజలు బాగా మొయిలా పోతాం తగ్గించమని అనేక పోరాటాలు చేసిన తరిమిల ఆయన వెనక అదే ఛార్జీలు పెంచుతానని చెప్పి మొండిగా ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో వాళ్ళ తుపాకులతో కాల్చిన కాల్పుల్లో 3 చనిపోయారు. అనేక మందికి తుపాకులతో శతగాత్రులు అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని సాహసం చేయలేకపోయినా అనంతరం వచ్చేటువంటి ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు మోపేది కొనసాగిస్తూనే ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కూడా ఏదో మోతాదో పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఎంత ముత్తుకున్నా పోరాడినా వాళ్ళు ముందుకు రావట్లేదు. నిత్యావసర ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మొన్న పెట్రోల్ డీజిల్ ధరలు రెగ్యులర్గా ఎప్పుడూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. 2 ప్రభుత్వ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అమ్మకాన్ని పెడతా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఎస్పెషల్ కావచ్చు, ఏ ఫ్యాక్టరీ అయినా ప్రభుత్వ రంగాన్ని లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం చేసే దాంట్లో ప్రభుత్వం కేంద్రం నరేంద్ర మోడీ గారు చాలా బిజీగా ఉన్నారు. ఈ దేశాన్ని హోల్సేల్గా అమ్మేసి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అధికార పక్షం విపక్ష పాత్ర పోషించింది. విపక్ష టీడీపీ 3 రాజధానాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటంతో అధికార వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా తాటిచెట్లపాలెం జంక్షన్ సమీపంలోని కొండపైన కేకే రాజు యూత్ ఫోర్స్ నిరసన కార్యక్రమం చేపట్టింది. 3 రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఒకే రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అంటూ నినదించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కురుపాం మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సాధారణ పూజలతో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన గావించారు. కరోనా నిబంధనలకు లోబడి భక్తులను అనుమతించారు. ప్రత్యేక పుష్పాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సిద్ధి వినాయక ఉత్సవాలలో భాగంగా పూర్ణ మార్కెట్ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. వైసీపీ జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షులు విల్లీరు భాస్కర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్నదానం మహాదానమన్నారు. ఇంతటి మహోత్కృష్ట కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేమందరం వర్తకులము. మాకు ఒకటే కులం, ఒకటే మతం. మేము అన్నానికి లేనోళ్ళమే కానీ అన్నం పెట్టడానికి మాత్రం ఉన్నోళ్ళమే. అలాగే డబ్బుకు లేనోళ్ళమే కానీ డబ్బులు ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా ఉన్నోళ్ళమే. అలాగే మేము పేరుకే చిరు వ్యాపారులమే కానీ ఎవరికైనా సరే ఏదైనా సరే పెట్టాలంటే మాత్రం పెద్ద మనసున్నోళ్ళమే మేము. అలాగే రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్పగా చేయాలని ఆశ ఉన్నా సరే పోలీస్ వారు గవర్నమెంట్ వారు ఉత్తర్వుల మేరకు సోషల్ డిస్టెన్స్ సామాజిక దూరం భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ స్వామివారి యొక్క ప్రసాదం అందరికీ ఉండాలని మాకు తెలిసింది. వ్యాపారం ఈ వ్యాపారం చేస్తూనే మేము ఇక్కడ ఈ బతుకు జీవనోపాధి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. అలాగే ఈ వ్యాపారాలన్నీ చల్లగా ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం మా అందరికీ కూడా నిండుగా మెండుగా ఉండాలని. ఇలాంటి వ్యాపారాలు చల్లగా ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మహా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో మరెన్నో జరుపుకుంటామని ఆ విఘ్నేశ్వరు ఆశీర్వాదం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వుడ్యార్డ్ వీధిలో గల ఆదిశక్తి నాగదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా జరిగే పూజలతో పాటుగా అమ్మవారికి కుంకుమతో పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కండువా మార్చిన మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి పంచకర్ల రమేష్ బాబు. తుఫాను షెల్టర్ల విక్రయాలు మానుకోవాలి, డిమాండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి. శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక భవనం, నిర్వహణ లోపంతో పెచ్చులూడుతున్న కలెక్టరేట్. వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి దూకుడుగా ముందుకెళ్తున్న జగన్ సర్కార్, స్థల కేటాయింపుపై జీవో జారీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, 33,722 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 237 పెరిగిన మరణాలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.